కేవలం వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకే గాక ఇటుక బట్టిల యాజమాన్యాలు స్థానికంగా ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయని పెద్దపల్లి దళిత లేబర్ అసోసియేషన్ అధ్యక్షులు కైలాసం అన్నారు. అయితే ఇటుక బట్టిల యాజమాన్యాలు ఇటుక తయారు చేయడానికి ఉపయోగించే చెరుమట్టి కొరకై ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి చెరుమట్టి తీయడం జరుగుతుందన్నారు. చెరుమట్టి తీయడంతో పాటు తరలించే క్రమంలో ఎప్పుడు కూడా వివాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. చెరుమట్టి తీయడానికి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లిస్తారని, అకాల వర్షాల కారణంగా లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు కిందకు కూరుకుపోయి పక్కన నిల్వ చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు దానిని ఇటుక బట్టీలకు తరలించే క్రమంలో కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని తెలిపారు. దళిత లేబర్ అసోసియేషన్ తరపున తాము పూర్తిగా ఖండిస్తున్నామని, నిర్వాహకులను కొంతమంది బుల్లెట్ బైక్ కావాలని, కొందరు సొంతానికి మట్టి కావాలని, కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. బ్లాక్మెయిల్ చేసిన రికార్డింగ్ ఆధారాలను సమయం వచ్చినప్పుడు మీడియా ముఖంగా తెలియజేస్తామని పేర్కొన్నారు. ఇటుక బట్టి యజమానులను బెదిరించి వేలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు దాన్ని ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్న సమయంలో కొంతమంది వచ్చి మట్టి తీస్తుండ్రు, దీనికి వేబి లేదు అని ట్రాక్టర్లకు అడ్డం ఆపుతుండ్రు. వాళ్ళు ట్రాక్టర్లు టిప్పర్లను కానీ ఒక్కసారి ఒక చెరువులో మట్టి తీసినప్పుడు ఒకేసారి ఏబిల్లు కడతారు, దాని మీదనే ఈ మట్టి అంతా జరుగుతుంది. అప్పుడు దానికి సంబంధించిన డబ్బులు కట్టినరు, కట్టిన తర్వాతనే వాళ్ళు కొనుగోలు చేసి పక్కన పోసుకున్నారు. దానికి కూడా ఇప్పుడు మళ్ళీ ఏబిల్ చూపెట్టమని కొంతమంది అంటున్నారు. అది చూపెట్టడం అనేది జరగదంట. ఎందుకంటే మేము కూడా సంబంధిత ఆఫీసర్లను కూడా అందరిని అడిగినాము, కానీ ఇదంతా చెరువులో మట్టి మరి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, లేదండి వాళ్ళు ఆల్రెడీ కొనుగోలు చేసుకున్నారు, వాళ్ళు పక్కన పోసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఇటుక బట్టలకు షిఫ్ట్ చేసుకుంటున్నారు కాబట్టి దానికి వేబిల్ అనేది ఇవ్వరు. వాళ్ళకు ఒకసారి కొనుక్కున్న దానికి రెండోసారి వేబిల్ అడగడం అనేది మాకు కరెక్ట్ కాదు కాబట్టి మేము వేబిల్ తీసుకోము, వాళ్ళని మేము ఆపము అని కూడా మాకు అడగడం మాకు చెప్పడం జరిగింది. కావున దీంట్లో కొంతమంది కలుగజేసుకొని వాళ్లకు ఫోన్లు చేసి మాకు గివి గివి కావాలి అని అనడం జరిగింది. ఒకళ్ళంటే బుల్లెట్ బండే కావాలంట, ఒకళ్ళకు వాళ్లకు సపరేట్గా కొంత మట్టి కావాలంట. ఇవన్నీ వీళ్ళు ఇటుక బట్టలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వనందున ఇదంతా తీసుకొచ్చి ఈ రకంగా మోపు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఇటుక బట్టి మీద ఏం జరుగుతుంది, ఎట్లా ఏంటిదని అందరికీ ఎవరి కష్టానికి ఎవరి అదృష్టానికి వాళ్ళే కోట్లు సంపాదిస్తుండ్రు, కోట్లు గడిస్తుండ్రు అంటే మనం కూడా గడిస్తే అయిపోద్ది కదా, మనం కూడా ఒక ఇటుక బట్టి పెట్టితే అయిపోద్ది కదా, వాళ్ళు ఎందుకు కోట్లు గడిస్తుండ్రు, మనం ఎందుకు గడించద్దు, మనం కూడా పెట్టుకున్నాం ఇటుక బట్టీలు. అంతేగాని చేసే వాళ్ళ మీద వాళ్ళు కోట్లు గడిస్తుండ్రు అంటే అది అనడం కరెక్ట్ కాదు. కనుక మేము దీని మీద ఒక్కటే చెప్తున్నాము, మన దళిత లేబర్ అసోసియేషన్ నుండి ఒకేసారి కొనుగోలు చేసిన మట్టిని మళ్ళీ కొనుగోలు చేయడం అనేది జరగదు. కాకపోతే ఎక్కడన్నా జరిగినప్పుడు అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆపుతారు. గవర్నమెంట్ కూడా ఆపుతలేరని అంటే అప్పుడు వేబులు ఇచ్చారు కాబట్టి, వాళ్ళు కొనుగోలు చేశారు కాబట్టి, వాళ్ళు అమ్మారు కాబట్టి దాని మీద ఇప్పుడు ఆపరని మాకే చెప్పారు. కనుక ఇవి దీని మీద డబ్బులు డిమాండ్ చేస్తూ ఇవన్నీ వెలిగేషన్ తీసుకొచ్చి ఇటుక బట్టిలో ఎంతో మందికి జీవనోపాధి కల్పించే ఇటుక బట్టీలను మీద దీన్ని ఇంతగానం చేయొద్దని మేము మా దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మేము హెచ్చరిస్తున్నాము. మేము మాత్రం ఎవరెవరు బుల్లెట్ వాళ్ళు అడిగిండ్రు, ఎవరెవరు లక్ష రూపాయలు అడిగిండ్రు, ఎవరు సొంతానికి వాళ్ళు మాకు సొంతంగా మట్టి కావాలన్నారో వాళ్ళందరికీ కూడా మేము డీటెయిల్స్ ఎంత ఇస్తాము. ఎందుకంటే దీంట్లో అంటారు మేము ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నామనంటే ఇటుక బట్టల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని కైలాసం ఇటుక బట్టల మీద ప్రెస్ మీట్ పెట్టాడు అని నా గురించి తెలుసుకోండి. మీరు జిల్లా హెడ్క్వార్టర్లో ఉంటున్నాము, మాకు మంచి తెలుసు చెడు తెలుసు, మీరు చేసుకుంటా పోతుంటే మేము చూసుకుంటా ఉండము. మేము కూడా హెచ్చరించే సమయం వచ్చినప్పుడు మేము కూడా హెచ్చరించినాం వాళ్ళ ఇటుక బట్టలలో, కానీ ఈరోజు అది సమయం కాదు. కనుక దీన్ని అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దీన్ని ఇంత రాద్దాంతం చేయొద్దు. ఒకవేళ వాళ్ళు చేసే తప్పే అయితే మేము కూడా దాన్ని ముందుకొస్తాము, దాన్ని నిరూపించండి, ఆ నిరూపించితే మేము కూడా వచ్చి మీ పక్కన రాస్తారు ఒక చేస్తాము. కనుక ఇది ఇక్కడదాకా ఇక్కడ నుండి ఆపేస్తాము, మీరు అంతా క్లారిటీ చెప్పండి. మేము మాత్రము ఒక రూపాయి తీసుకోలేదు వాళ్ళ దగ్గర, మీరు తీసుకున్నానని అనుకుంటారు కానీ మీరు అనుకోరు మేము కోటి రూపాయలు తీసుకున్నామని కూడా అనుకోరు. మాకు ఎలాంటి భయం లేదు, అది వాళ్ళకు మాకు తెలుసు. కనుక ఇది ఇప్పటి నుండి మానుకోండి. మానుకోకపోతే ఎలాంటి వెలిగేషన్ చేసినా కానీ నేను కూడా ఒక లేబర్ల మీద లేబర్ అసోసియేషన్ నడిపిస్తున్నా కాబట్టి దానికి ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారు కాబట్టి నేను కూడా ముందుకొచ్చి మాట్లాడతా. జై భీమ్.